ప్రేక్షకులకే చిన్న మనవి అక్టోబర్ పదిహేనో తారీఖు ఆదివారం నుండి ఇరవై నాలుగో తారీఖు విజయదశమి మంగళవారం వరకు కూడా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో శ్రీదేవి నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు అలాగే శ్రీచక్రార్చన నవావరణార్చన దశమహావిద్యకి సంబంధించినటువంటి అనుష్ఠానములు అలాగే లక్ష కుంకుమార్చన కుమారి పూజ పూజ గోపూజ అలాగే విశేషంగా పారాయణ చండీ హోమాలు మధ్యాహ్నం సమయంలో విశేషంగా ఉచిత అన్నదానము సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన ఉయ్యల సేవ దర్బారు సేవ అలాగే నీరాజన మంత్రపుష్పాలు వేద స్వస్తి ఈ రకంగా ఈ పది రోజులు కూడా విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక విద్యార్థులు బాగా చదువు రావడము నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడము వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహయోగ్యత సంతానం లేని వారికి సంతానం కలగడము రుణ బాధల నుంచి బయటపడడము వ్యాపారాల్లో వృద్ధి సాధించడము ఆర్థిక ప్రగతి సాధించడము గృహయోగము ధనయోగము వస్తుయోగము వాహనయోగము కలగడము అలాగే కోర్టు వివాదాల నుంచి బయటపడడంతో పాటుగా ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడడమే కాకుండా ఏదైనా ధర్మపరమైన కోరిక ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ కోరిక నెరవేరడంలో సంశయం లేదు అంత విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ పది రోజులు కూడా చాలా విశేషంగా మా పేటలో జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతూ అయితే ఏ రకంగా పాల్గొనాలయ్యా అన్నట్లయితే కనుక మీ యొక్క గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక ఈ పది రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలలో మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ రూపంలో కానీ లేదా పోస్ట్ రూపంలో కానీ పంపించే ప్రయత్నాన్ని చేస్తాం లేదా మీరు ఫోన్ చేసైనా సరే మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మా కమిటీ వారు రాసుకుని మీ గోత్రనామాలతో అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేయించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయిస్తారు దీనికి సంబంధించినటువంటి రుసుము ఎంతయా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో రెండు వేల రూపాయలుగా నిర్ణ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉచిత అన్నదానం జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానానికి ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నా లేదా ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏమైనా డొనేషన్ చేయాలనుకున్నా మీరు మాకు మా గూగుల్ పే నెంబర్కి కానీ మా ఫోన్పే నెంబర్కి కానీ లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ పంపించవచ్చును అని తెలియజేస్తూ తద్వారా ఎంతోమందికి జగ్గ అన్నదానం చేసే అవకాశాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు అని కూడా తెలియజేస్తూ ఇంకా ఏమైనా దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ